వెళ్ళి పుస్తకం వెళ్ళి పుస్తకం రేపు కాదు పప్పా, నాకు ఇప్పుడే మమ్మని చూడాలనుంది. ఇప్పుడు కాదు సిద్ధు, రేపు మార్నింగ్ వస్తుందని చెప్తున్నాను కదా. లేదు, నేను ఇప్పుడే చూడాలి. నందు, సిద్ధు అంతగా అడుగుతున్నాడు కదా, కాల్ చేయి. కాల్ చేయటం వేస్ట్ వర్తన్, అక్కడ సిగ్నల్ ఉండదు, మనం చెప్పేది అర్థం కాదు. ఒకసారి ట్రై చేయనందు, తన నెంబర్ పనిచేయకపోతే మేనేజర్ డైరెక్టర్ ఎవరో ఒకరి నెంబర్ ఉంటుంది కదా. అవునందు సార్, సిద్ధు కన్నా మీకెవరు ఎక్కువ కాదన్నారు. ఇప్పుడు అమ్మ చూడాలంటే మాత్రం ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? అదంతా మీకు చెప్పలేను మనోహర్, రేపు మార్నింగ్ కాల్ చేస్తాను అంటున్నాను కదా. సిద్ధు, ఆకలిగా ఉందా? ఏమైనా తింటావా? హలో నందు, యా వన్ సెకండ్, చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. చెప్పండి, ఎవరు మాట్లాడేది? అండినా, అప్పుడే నా గొంతు మర్చిపోయావా నందు? గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేనప్పుడు మర్చిపోవడమే కరెక్ట్. నన్ను వదిలి వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? నీ బతుక్కి బుద్ధుందా? హలో హలో, నా బుద్ధి గురించి నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుకు. నేను కాల్ చేసింది నీకోసం కాదు, నా కొడుకు కోసం. సిద్ధు ఎక్కడున్నాడు? వాడికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడాలి. హలో, ఉన్నావా? సిద్ధుకి ఇవ్వు, మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నచ్చిన వాడితో జీవితం గడపాలని, నిన్ను నాన్నని వదిలి వెళ్ళిపోయానని చెప్తావా? నువ్వు వెళ్ళొద్దని చెప్పినా కనీసం బాయి కూడా చెప్పకుండా పారిపోయానని చెప్తావా? నా కొడుకుతో నేనేం మాట్లాడతానో అది నా ఇష్టం. ఏంటి, నీ కొడుక? ఆ మాట అనడానికి నోరెలా వచ్చింది? మనస్సాక్షి ఎలా ఒప్పుకుంది? నువ్వు చేసిన పాపానికి నా భార్యగానే కాదు, వాడికి తల్లిగా ఉండే అర్హత కూడా కోల్పోయావు. నందు! అవును, నందునే. సిద్ధుకి సింగిల్ పేరెంట్గా చెప్తున్నాను, మళ్ళీ వాడి జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేయకు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నీ భార్యగా నీకు మాజీని అవుతానేమో, కానీ కన్న తల్లిగా నా కొడుక్కి ఎప్పటికీ మాజీ కాదు. నేను నిన్ను వదులుకున్నాను, కానీ నా ఊపిరి ఉన్నంత వరకు నా కొడుకుని వద్దనుకోను. వద్దనుకోవడం, వదిలి వెళ్ళిపోవడం రెండు ఒకటే. నేను సిద్ధు కూడా ఎప్పటికీ ఒకటే. నాకు వాడు, వాడికి నేను తప్ప మాకు ఎవ్వరూ వద్దు. వద్దు అని నువ్వు చెప్పడం కాదు, అమ్మగా నా అవసరం, అబీగా నా గొప్పతనం, నువ్వు కోల్పోయిన జీవితం నీకు తొందరలోనే తెలుస్తుంది. నేనేం కోల్పోలేదు, నా అనుకున్న వాళ్ళు నాతో ఉన్నారు, కాని వాళ్లే దూరమై నాకు మనశ్శాంతి మిగిల్చారు. నా కొడుకు నా ఊపిరి అని కబుర్లు కబుర్లు చెప్తున్నావు కదా. నిజంగా నువ్వు చేసిన పని అర్థం చేసుకునే వయసు సిద్ధుకుండుంటే, నువ్వు వెళ్ళిపోయిన రోజే మమ్మ అన్న పదాన్ని వాడి జీవితాంతం మర్చిపోయేవాడు. బంధాలకి బాధ్యతలకి అర్థం తెలియని నీలాంటి ఆడది అమ్మ అన్న పిలుపుకే పాపాన్ని అంటిస్తుంది. మాటలు మర్యాదగా రాని నందు. ఏంటి మర్యాద? ఈ లోకానికి నువ్వు గొప్పదాని అవుతావేమో గాని, నాకు మాత్రం నువ్వొక మామూలు మనిషివి కూడా కాదు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసుకో, లీగల్గా ఇల్లీగల్గా
నువ్వు నీ ప్రియుడు కలిసి ఎన్ని కుట్రలు చేసుకుంటారో చేసుకోండి. కానీ మీరెన్ని ప్రయత్నాలు చేసినా నా కొడుకు నీడని కూడా తాకనివ్వను. హలో హలో నందు, నా మీద కోపాన్ని మా తల్లి కొడుకుల బంధం మీద చూపిస్తావా? సిద్ధుని నాకు దూరం చేయాలని చూస్తున్నావా? నువ్వెంత శాడిస్ట్ అనుకోలేదు? సిద్ధు దగ్గర నిజాన్ని దాచడం మంచిది కాదు. నేను పక్కనున్నా సరే అమ్మనే తలుచుకున్న వాడి దగ్గర అభి గురించి ఎక్కువ రోజులు అబద్ధం చెప్పడం నష్టమే తప్ప ఏ లాభం ఉండదు. ఒక పనికి మాలిన వెధవ కోసం మీ అమ్మ నిన్ను నన్ను వదిలిపోయింది అన్న నిజం చెప్పాలి. నందు, నువ్వేమనుకోకపోతే సిద్ధుని మా ఇంటికి తీసుకెళ్ళనా? బంటి ఉంటాడు కాబట్టి కంపెనీ ఇస్తాడు. పర్లేదు పూజ, ఇప్పుడు పడుకున్నాడు కదా, ప్రాబ్లం ఏం లేదు. సరే, నీకు ఫుడ్ తీసుకొస్తాను. ఏమొద్దు. ప్లీజ్ నందు, ప్రతిసారి వద్దు పర్లేదు అని మమ్మల్ని అవాయిడ్ చేయకు. అభిలాష్ లేదు కాబట్టే కదా మేము సహాయం చేస్తున్నాం. తనుంటే మా అవసరం ఉండేదే కాదు కదా. అభి మేడం లొకేషన్ ఎక్కడో తెలిస్తే డైరెక్ట్ గా వెళ్ళడం బెటర్ కదా సార్. అక్కడికి మనం వెళ్ళలేం మనోహర్. అలాంటి లొకేషన్ లో షూటింగ్ పెట్టడానికి బుద్ధుండాలి. అభి లేకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూడు. తను లేకపోయినా మీరంతా నా పక్కనే ఉండి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సిద్ధుని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళు వర్ధన్, పర్లేదు. జాగ్రత్త నందు. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి సార్. అలాగే. సారీ సిద్ధు, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. అమ్మలేని లోటు తెలియకుండా చూసుకోవాలన్న ప్రయత్నంలో ఒక తండ్రిగా నీకు ఏ కష్టం లేకుండా కాపాడుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు సిద్ధు, ఇంకెప్పుడు ఇలా జరగదు, సరేనా? సిద్ధు, 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 నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావమ్మా? తొందరగా రా, నిన్ను చూడాలనుంది. నువ్వు వచ్చిన వెంటనే నాకు ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేయాలి, సరేనా? సిద్ధు, గుడ్ మార్నింగ్ పప్పా. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు సిద్ధు?
థైరాయిడ్ గా తలనొప్పిగా ఏమైనా ఉందా? ఏం లేదు పాపా, ఐ యామ్ ఫైన్. పర్లే సిద్ధు, మొహమాట పడకు. నువ్వు నీరసంగా ఉంది అని చెప్పొచ్చు, నేనేమో సరే అయితే స్కూల్కి ఎందుకులే ఈరోజు మానయ్య అనొచ్చు. నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టి మనిద్దరం కలిసి ఊరంతా జాలీగా తిరగచ్చు. ఓకే? సారీ, నాట్ ఓకే. ఏ, ఎందుకు? ఎందుకంటే నేను స్కూల్కి ఆబ్సెంట్ కాకూడదు కాబట్టి. ఏ, స్కూల్లో ఏమైనా ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయా? లేదు పప్పా. మరేంటి స్పెషల్? చెప్తాను కానీ నిన్న నీకు పని చెప్పాను, చేసావా? నిన్న ఏంటది? నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని మా అమ్మకి మెసేజ్ చేయమన్నాను కదా, అది. ఓ, అదా. మెసేజ్ చేసావా? చేశాను. చేసావా? మా అమ్మ రిప్లై పంపిందా? కాల్ చేసిందా? మెసేజ్ సెండ్ అయ్యాక డబుల్ టిక్ వచ్చిందా? లే సిద్ధు, మమ్మ షూట్ జరుగుతున్న ఏరియాలో సిగ్నల్ లేదని చెప్పాను కదా, అందుకే మెసేజ్ డెలివర్ అవ్వలేదు. మొబైల్కి సిగ్నల్ వచ్చిన వెంటనే మెసేజ్ వెళ్తుంది కదా పప్పా, అప్పుడు మమ్మ అది చూడగానే టెన్షన్ పడుతూ నా కోసం స్కూల్కు వస్తుంది. ప్రేమగా నా దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు నేను మమ్మతో మాట్లాడను. మొహం కోపంగా పెట్టుకుని ఇలా నిలబడతాను. మమ్మ నన్ను బ్రతిమలాడితే నువ్వు చెప్పకుండా వెళ్ళావు కదా, అందుకే కోపం అంటాను. అప్పుడు మమ్మ నన్ను చూసి నా గడ్డం పట్టుకుని, సారీ సిద్ధు, ఇంకెప్పుడు అలా చేయను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని సారీ చెప్పి ప్రామిస్ చేస్తుంది. అప్పుడు నేను మమ్మకి గట్టిగా హగ్ ఇచ్చి ఐ లవ్ యూ మమ్మ అంటాను. ఇదంతా జరగాలంటే నేను స్కూల్కి వెళ్ళాలి. మమ్మ కోసం వెళ్తాను పప్పా. దూరం కావాలా నన్నే విడిచి వేరైపోవాలా అన్నీ మరిచి ఎప్పుడు ఒదిగే ఎదపై విసిగి దూరం కావాలా నన్నే విడిచి వేరైపోవాలా అన్నీ మరిచి. టీ తీసుకోండి. థాంక్స్. ఏవండి, నేను కూడా మీ చెల్లిలానే సెలబ్రిటీ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. నీకు నా ముందు తప్ప బయట యాక్ట్ చేయడం రాదు కదా. ఈ రోజుల్లో సెలబ్రిటీ అవ్వాలంటే యాక్టింగ్ చేయనక్కర్లేదు. రోజు మన ఇంట్లో ఏం జరుగుతుందో అంతా తీసి బ్లాగులు చేసి నెట్లో పెడితే చాలు. అవును మరి, నువ్వు ఒక పెద్ద హీరోయిన్వి, నువ్వు ఒక్క వీడియో పెట్టగానే జనాలు వెర్రెక్కిపోయి చూస్తారు. మీకు తెలియడం లేదు, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు వచ్చాక ముక్కు మొహం ఊరు పేరు తెలియని వాళ్ళు కూడా రాత్రికి రాత్రే వైరస్ అయిపోయారు. అబ్బా, అది వైరస్ కాదే, వైరల్. ఏదో ఒకట్లేండి, నేను కూడా అలా అయిపోతాను. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేసినవన్నీ వీడియోలు తీసి జనం మీదికి వదులుతా. మీ చెల్లి కన్నా పెద్ద సెలబ్రిటీ అయిపోతా. ఎందుకే జనం మీద అంత కోపం? కోపం కాకపోతే ఏంటండి, మన పక్కింటి స్వరూప అయితే ఎంత పనికి మళ్ళ వీడియోలు చేస్తుందో తెలుసా? అయినా సరే జనాలు ఎగబడి ఎగబడి చూస్తున్నారు. ప్రతి మనిషికి వాడి జీవితం కన్నా పక్కోడి జీవితమే ఫ్యాంటసీలా కనిపిస్తుంది. ఆ జాడ్యం పోయే వరకు ఈ వైరస్లు ఆ వైరల్లు తగ్గవు. ఇదిగో నన్ను జాబులోంచి తీసేయడం ఏంటి? ఎందుకు ఇలా చేశారు? ఏంటండి మొహం అలా పెట్టారు? ఏం మెసేజ్ అది? ఏదో
వేస్ట్ మెసేజ్. ఆ కాఫీ కప్ లోపల పెట్టుపో. మీరు వెళ్ళిన తర్వాత పెడతానండి. లాగులు చేస్తానంటున్నావు. ఇల్లు నీట్గా ఉంచుకోకపోతే ఎలా? ఇల్లు మొత్తం క్లీన్ చేయి. అవునండి, నిజమే. థ్యాంక్స్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా జాబ్ నుంచి తీసేయడం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? హలో. హలో, నేను కిషోర్ని మాట్లాడుతున్నాను. నన్ను జాబ్లోంచి తీసేసినట్టు నాకు మెసేజ్ వచ్చిందేంటి? మేము కళ్యాణ్ సార్ ఆర్డర్ ప్రకారమే మిమ్మల్ని జాబ్లో నుండి తీసేయడం జరిగింది. ఏంటి, కళ్యాణ్ సార్ ఆర్డరా? అవునండి. కానీ నేను ఏ మిస్టేక్ చేయలేదు. నా జాబ్ నేను పర్ఫెక్ట్గా చేస్తుంటే ఎలా టర్మినేట్ చేస్తారు? చూడండి, మేము కళ్యాణ్ సార్ చెప్పినట్టే చేశాము. అంతకుమించి మా దగ్గర ఏ సమాధానము లేదు. మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా ఆయనకే కాల్ చేయండి. ఇప్పుడే చేస్తాను. ఇప్పుడు కాదు, 1 వీక్ తర్వాత కాల్ చేయండి. సార్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. థ్యాంక్ యూ. హలో హలో హలో. వారం రోజుల వరకు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? ఆశాతో కలిసి లాగులు చేసుకోవాలా? జరిగింది మొత్తం అభికి చెప్తే కళ్యాణ్ సార్తో తనే మాట్లాడుతుంది. అభి ఫోన్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏంటి? అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళింది కళ్యాణ్ సార్ కదా. మరి అభి ఎక్కడుంది? షాపింగ్ చేసినప్పుడు ఉన్న ఎనర్జీ మొత్తం రూమ్కి వచ్చేసరికి నీరసంగా మారిపోయింది. థ్యాంక్ యూ కళ్యాణ్. నీ నీరసాన్ని తగ్గించడానికి నా దగ్గర ఒక ట్రిక్ ఉంది. ట్రిక్కా? ఏంటది? మ్యాజికల్ హ్యాండ్స్. నేను ఇప్పుడు చేసే మ్యాజిక్ నువ్వు చూడలేవు, ఫీల్ అవుతావు. ఏం చేస్తున్నావు కళ్యాణ్? కళ్ళు మూసుకొని రిలాక్స్ అవు ప్రిన్సెస్, ఫీల్ ద మసాజ్ మ్యాజిక్. చాలా బాగుంది కళ్యాణ్. ముందు ముందు ఇంకా బాగుంటుంది మై ప్రిన్సెస్. మనిద్దరి మధ్య ఈ మూమెంట్స్, ఈ హ్యాపీనెస్ కోసం నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ప్రపంచం మొత్తం నీ చుట్టూనే తిరుగుతుంది. నీ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. నీ సంతోషం నా బాధ్యత. దానికి థ్యాంక్స్ ఎందుకు ప్రిన్సెస్? నేను చెప్పిన థ్యాంక్స్ దానికోసం కాదు. మరి దేనికి? నా మూడ్ని ఎప్పటికప్పుడు చీరప్ చేస్తున్నందుకు, నేను డల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు. నువ్వు నీ ప్రియుడు కలిసి ఎన్ని కుట్రలు చేసుకుంటారో చేసుకోండి. నా కొడుకు నీడని కూడా తాకనివ్వను. కానీ నందు మాత్రం సిద్ధు విషయంలో చాలా హర్ట్ చేస్తున్నాడు. కనీసం సిద్ధుతో మాట్లాడివ్వడం లేదు.
ఎన్ని మాటలన్నాడో తెలుసా? అయినా సరే సిద్ధు మీద ప్రేమతో నందు నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేశాను, రెస్పాన్సే లేదు. నా నెంబర్ బ్లాక్ చేశాడు అనుకుంటా. సిద్ధుని చాలా చాలా మిస్ అవుతున్నాను కళ్యాణ్. అభి ప్లీజ్. ఈ కన్నీరంటే నీకు లెక్కలేదేమో కానీ నా ఆస్తి మొత్తం కలిపిన దీని ముందు నథింగ్. ఎందుకంటే ఈ కన్నీటి చుక్క నాపడానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అభి. అందుకే దీన్ని నేల మీద పడకుండా జాగ్రత్తగా దాచుకుంటాను. నువ్వెప్పుడు ఇలా అని నవ్వుతూ ఉండాలి. మనం ఇక్కడికి వచ్చింది గతాన్ని జ్ఞాపకాలని మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి, అవునా? ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టే విషయాలని తలుచుకోవద్దు. ఒకవేళ గుర్తొచ్చినా వెంటనే మర్చిపో. ప్రిన్సెస్, నా మీద నమ్మకం ఉందా? ఈ ప్రపంచంలో నేను నాకన్నా ఎక్కువగా నమ్మేది నిన్నొక్కడినే. ఆ నమ్మకం చాలు, మిగిలినవన్నీ నేను సెట్ చేస్తా. నాతో రా. ఎక్కడికి? నమ్మకం ఉన్న చోట ప్రశ్నలు ఉండకూడదు ప్రిన్సెస్. సిద్ధుకి లంచ్ బాక్స్ ఇవ్వడం మర్చిపోయాను. పాపం వాడు ఆకలితో వెయిట్ చేస్తుంటాడు. నందు, నందు, ఏ నందు! అన్నా, ఒక ప్లేట్ మీల్స్ పార్సిల్ చేయండి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.